అటుకుల గురించి ఎవరెవరు తెలుసు? ఎంతమందికి ఆకలేస్తుందా? కమ్ హియర్. హాయ్ ప్రదీప్. హాయ్. కరెక్ట్ 10 లెక్కెడతాను, ఎవరు ఫస్ట్ ఎక్కువ తింటారు చూద్దాం. రెడీ రెడీ 1 2 3. చెప్పమ్మా. ఈ అటుకులు తినడానికి మాత్రమే ఉపయోగపడవు, బ్యూటీకి కూడా ఉపయోగిస్తారు. బ్యూటీకా? ఏంటి అటుకులా? ఎలాగలగా? ఎలా చెప్పనా? 1/2 కిలో అటుకులు, 1/2 కిలో ఫెయిర్ లవ్లీ, ఓహో 2 కిలో నువ్వెల నూనె, 50 గ్రాముల ఫినాయిల్. బాలేదా? ఫినాయిల్ కాకిరెట్ట బెస్ట్. అది అది. అరే చాక్లెట్ ఉందా? మిక్స్ చేసి మంచిగా, ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ కింద ముఖం పెట్టాలి, అది పెట్టాలి. ఓకే, అప్పుడు మెత్తగా అయిపోతుంది మొత్తం. మెత్తగా అవుతుంది. మెత్తగా అయినాక అది ఫేస్ కి అప్లై చేసుకుని హెల్మెట్ పెట్టుకుని హైదరాబాద్ మొత్తం ఒక రౌండ్ వేయాలి. రౌండ్ వేసినాక బయట బురద నీళ్ళతో మొహం కడుక్కోవాలి. వావ్, అప్పుడు చూడు ఎంత మంచిగా ఉంటామంటే ఇద్దరం. ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే ఉన్నాను నేను. ఈ ఇప్పుడు అలానే ఉన్నావు, ఇంకా అప్పుడు ఇంకా మంచిగా ఉంటాం ఇద్దరం. అసలు నేను నమ్మలేకపోతున్నాను బాబా. అప్పుడు అవన్నీ వాడాలి. నువ్వు చెప్పినవన్నీ రాసుకున్నాను. బయట ఎవరు ప్రయత్నించదు కదా ఈ ఐటమ్స్ అన్ని. టిప్స్ ఇంకా తింటుంది ఇవిడ. అంతే కదా, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. గురువు గారికి అయితే ఇంకా బాగా తెలుసు వీటి గురించి. రండి సార్, మైక్ ఇవ్వండి ఆయనకి. రే నాన్న, సుబ్బలక్ష్మి. హాయ్, మీ పేరు? అయ్యో మోమట ఆను, అమ్మకి తినిపించా, నీకు తినిపి కూడా బాగోదు. ఏం చేస్తుంటారు మీరు? బీకామ్. ఓకే, అరే తిడుతున్నాడు రా, అరే తిడుతున్నాడు రా. దేని గురించి? కాకి మాంసం. అవునవును, సల్మాన్ ఖాన్. కాజల్? కాజల్ కాజల్ అదే అంత అందంగా అంత సన్నగా ఎలా ఉంటుందో మీకు తెలుసా? కాజల్ అంత సన్నగా ఎందుకు ఉంటుందా? అంత అందంగా ఎలా ఉంటుందో తెలుసా? అందంగా ఎలా ఉంటుందా మీకు తెలుసా? ప్రేమలో ఉన్నప్పుడు అంతేనా అందంగా ఉంటారు? కాజల్ అటుకులు తినడం మళ్ళా. ఏంటి అటుకులు తింటుందా కాజల్? ఓకే, ఇందులో ఒక గాలి నుండి అటుకుని ఇంకో రకం తీసుకొని అందరికీ చూపించారు. అంత మంది అక్కులో కదా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు రండి. హలో డార్లింగ్. హలో, నిన్నే రే డార్లింగ్ చెప్ప చూడండి. అసలు అటుకులు ఎలా తినాలో తెలుసా? అటుకులా? చేత్తో కాదు, ఫస్ట్ ఇలా అటుకులు తీసి ఆగండి ఇట్లా అని ప్రైస్ తెలో గుండు బాస్ ఇలా తినాలి అటుకులు. మీలాగా ఇలా తినకూడదు, నీకు లైట్ ఉంది కదా, నీకు లైట్ గా పెచ్చుంది కదా, సేమ్ బ్యాచ్ నాకు కొంచెం ఎక్కువ ఉంది. కాలేజ్ లో టీచర్స్ కూడా అదే అంటారు, వాళ్ళు కొంచెం లేట్ గా గుర్తించారు. నాకంటే మీకే బాగా తెలుసు అటుకుల గురించి. ఎందుకో చెప్పాలా? మేము ఇప్పుడే అటుకులు చూస్తున్నాం, మీరు చిన్నప్పుడు అప్పుడెప్పుడో
18th century లోనే మీరు స్కూల్ కి నిక్కర్లు వేసుకొని వెళ్ళేటప్పుడే పాకెట్ లో అటుకులు పెట్టుకుని వెళ్ళేవారు. ఎందుకు చెప్పాలా? ఎందుకు? గర్ల్స్ కి ఇవ్వడానికి. గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా మీకు స్కూల్లో. అట్లా ఏముండే, మాకు ఇంటర్వెల్ లో బయట అమ్ముతుండే బండి మీద మరణాలు ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండి ఇస్తుండే అనమాట. అవి మీరు ఏం చేసేటోళ్ళు? జోబులో పెట్టుకుని క్లాస్ వచ్చి ఫ్రెండ్స్ కి ఇచ్చేవాళ్ళు. అది కూడా గర్ల్స్ కి. ఓన్లీ అమ్మాయిలకి ఇచ్చేవాడి. మా టీచర్ పనిష్మెంట్ ఇస్తే అమ్మాయిల పక్కన కూర్చోబెడతా అనేది. అందుకని కావాలని అల్లరి చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ యుద్ధంకి వెళ్ళేటప్పుడు కత్తులు తీసుకొని వెళ్ళేవారు. కానీ నువ్వేం చేసావు తెలుసా డార్లింగ్? ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు పెన్లు పెన్సిల్ తీసుకొని వెళ్ళకుండా అటుకులు తీసుకొని వెళ్ళేవాడివి. ఎందుకు చెప్పాలా? టీచర్ కి ఇచ్చి పాస్ మార్క్స్ ఇప్పించుకునేవాడివి. అటుకులు ఇచ్చి? అటుకులు ఇచ్చినా మార్కులు ఇచ్చేస్తారా? అంతే. అది అది కూడా మీ చేత ఇస్తారు కదా. చిన్న నుంచి మీరు ఫేమస్. నీకు చాక్లెట్ లేదు కచ్చి అవుట్. గురుగారు రెడీ, 1 2 3. ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు వస్తున్నాయి కావా స్టోరీలు, వాళ్ళు యాపిల్ తోనా ద్రాక్షతో దాంతో నడుము లేదు ఇట్లా కొడతారు కావా, అట్లా దాంతోనే కొట్టకుండా అటుకులు ఇట్లా అటుకులతోనే కొడితే బాగుంటది, సూపర్ ఉంటది. అదే నా ప్లాన్. ఈ అటుకులు ఎలా తిన్నా సూపర్ గానే ఉంటది భయ్యా. ఒకరోజు ఏమైంది తెలుసా భయ్యా? ఒకరోజు నైట్ ఇంట్లో వండుకున్నా, నా మరదలు వచ్చింది భయ్యా. నా మరదలు వచ్చి అంటే అటుకులు తీసుకొని వచ్చింది భయ్యా. నాతో ఎక్కువసేపు మాట్లాడాలని కేజీ అటుకులు పట్టుకొని వచ్చింది. అయితే నైట్ మొత్తం అట్లాగే తింటూ అలాగే ఉన్నాం. అట్లే 2 డేస్ గడిచిపోయినా భయ్యా. నా ఉద్దేశం ఏంటంటే భయ్యా, వీళ్ళు పల్లీలు లవర్స్ అందరు పల్లీలు తినకుండా కేజీలు అటుకులు తీసుకొని. ఎట్లా తెలుసు రా లవర్స్ అందరు పల్లీలు తింటారని? అంటే పార్కులోకి అట్లా పోతారు కదా భయ్యా. నువ్వు పార్కులోకి వెళ్తారు నీకెలా తెలుసు? నువ్వు కూడా పోతున్నా? లేదు భయ్యా. మరి పార్క్ లో వాళ్ళు పల్లీలు తింటారు అంటే నీకెట్లా తెలుసు? పల్లీలు బిజినెసా? సరే రైసార్ అటుకులు తీసుకెళ్ళమని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ హిమ్. ఎడెల్తో అటుకులు తింటా. అటుకులు తింటే హగ్గిస్తా. థ్యాంక్ యూ సో మచ్ అనండి. ఎడి తిరిగి అంటే నువ్వు ఎడతావు మళ్ళీ. చాలు కాగితం తినేస్తున్నావు. హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు చెప్పమ్మా. హాయ్ బాబా. మీకు అటుకులు అటుకులు చాలా ఉపయోగాలు చెప్పా మీకు. చిన్నప్పుడు మనం అటుకులు తిన్నామనుకో, చిన్నప్పుడు మనం అటుకులు తిన్నామనుకో నాజుగ్గా అవుతాము. అర్థమయ్యా? అర్థమైంది. కొంచెం పెద్దకు తిన్నామనుకో. ఏంటి? అటుకులు. అటుకులు? ఓకే ఓకే. అటుకులు ఎందుకు పెరుగుతాయి? కొంచెం పెద్దయ్యాక మనం అటుకులు తిన్నామనుకో. ఓకే, గ్రామర్ గా ఉంటాము. గ్రామ సింహంలా ఉంటాం. గ్లామర్ గా ఉంటాము. గ్రామర్ బాగుంటుంది. గ్లామర్ గ్లామర్ హీరో హోండా. చాలా అందంగా ఉంటాము నీలాగా నాలాగా. ఇంకొంచెం పెద్ద తర్వాత తిన్నామనుకో మన మొహానుకున్న మొరటలు మచ్చలు ఏవి ఉండవంట. నువ్వు కూడా పాలల్లో అటుకులు వేసుకొని తింటామంట కదా. అవునవును. కాజలు అందుకని వెనకలో పడుతుంది అంట కదా. మనం అటుకులు తింటే మన మొహాలకి ఫేస్ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. బాగా నవ్వులుతాం కదా, మనం బాగా నవ్వులుతూ తింటాం కదా, అవునవును, అప్పుడు మనకి ఫేస్ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. కరెక్టే. అప్పుడు ఇంకా అందంగా అవుతాము. అవును. ఇప్పుడు ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్, అందంకి అందం మనకి. ఓకే, ట్రెండింగ్ టాపిక్ ఏం సెలెక్ట్ చేస్తున్నారు? ఇలా రండి, ముందుకు రండి. ట్రెండింగ్ టాపిక్ వాళ్ళందరూ హాయ్
హాయ్ గుర్తుపట్నా నాంపల్లి నరేష్ అరే అదే మంచిగున్నవరా గుండ్రంగ బొంగరం లెక్క అడే పెద్ద హృతి కృష్ణ అనుకుంటున్నాడా సరే నా గుర్తుపట్నా నాంపల్లి నరేష్ ని భలేవాడు నిన్నెలా మర్చిపోతారా ఇగో ఇవాళ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఎయిర్ ఫాల్ ఇగోనా రోజు స్నానం చేస్తున్నా జుట్టు రాలుతుంది అయితే ఏం చేసినా పక్కింటి అంకుల్ దగ్గర పోయినా అంకుల్ ఏ నాకు జుట్టు రాలుతుందంటే ఎయిర్ ఫాల్ అంటుండు నమ్మలే నమ్మలే సరే అన్న ఇగో మామ దగ్గర పోయినా మామ దగ్గర పోతే నాకు కూడా ఉంది ఎయిర్ ఫాల్ అన్నాడు అది సీదం చేసిన బొమ్మడి దగ్గర పోయినా బొమ్మడి దగ్గర పోతే కూడా బావా దాన్ని ఎయిర్ ఫాల్ అంటారు అప్పుడు తెలిసిందన్న అందుకే స్కిట్ చేస్తే ఎయిర్ ఫాల్ మీద ఎట్లుంటుంది అని ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అదే పెట్టుకున్నాను ఇవాళ ట్రెండింగ్ టాపిక్ హెయిర్ ఫాల్ గురించి ఇవాళ అలా కష్టాలు ఎట్లుండో నేను చూపిస్తాను సరే నా కాలేజ్ కి టైం అయింది పోవాలా కొత్త నువ్వు కాలేజ్కి వెళ్తావా ఏం చదువుతున్నారు ఇంటర్ ఇంటర్ ఏ బ్రాంచ్ గుడిపల్లి మెహదీపట్నం మెహదీపట్నం ఓకే మంచి కోర్స్ రాది అంకే వాళ్ళు ఏ స్టైల్ చేసుకోవాలి ఇది ఫెయిర్ అండ్ లవ్లీ సెట్ పెట్టుకోవాలి పెట్టుకుంటారు నాది ఆల్రెడీ బాగుంది నీది పెట్టుకో నీకు హెయిర్ సెట్ చేయాలా నేను సెట్ చేసుకుంటా ఇటు రావా ఒరే నీకేంటా పాలిష్ పెట్టిన బ్లాక్ షూ లాగా నల్లగా నిగనగలాడిపోతున్నావు గ్యారంటీ కలరా ఆయన చూసి ఎప్పుడైనా చీకట్లో ఆడి నవ్వితే తప్ప కనపడ్డాడు తర్వాత కల మన గుడ్డిస్తా చెప్పు సరే నేను పోతున్నా కాలేజ్ టైం అయింది సరే నా కాలేజ్కి వచ్చిన అయినా ఇక్కడ ఒక్క పోరి రాలే ఇంకా పది అవుతుంది అయినా ఒక్క పోరి రాలేదేమో రావడం కాదు రా తొమ్మిదింటికి వాళ్ళు వెళ్ళి క్లాస్ లో కూర్చున్నారు అందరు లోపల ఉన్నారు క్లాస్ లో కూర్చున్నా నేను ఫస్ట్ వచ్చిన ఇప్పుడు క్లాస్ లో ఉన్నావా వేరే క్లాస్ లో కూర్చున్నావా బెంచ్ లేదు క్లాస్ లో ఇది బెంచ్ కాదు రా ఇది క్యాంటీన్ రా అందరు క్లాస్ లో ఉన్నారు క్యాంటీన్ లో కుర్చీలు ఉంటాయా కుర్చీలు ఉంటాయి కూర్చో సరే నా ఒక్క పోరు అసలు పడేదామంటే రమ్మా నువ్వు పిలు నేను చాలా రావాలి సూపర్ బాగా వచ్చింది ఇగో హాయ్ బాబు గారు హాయ్ 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 ఎలా ఉన్నారు అత్త మామ బాగున్నారు అంతా అందరు బాగున్నారు కానీ మీ క్లాస్ లో ఆడేవడం ముందే వచ్చి కూర్చున్నాడు హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఇగో వీడు పేరెంట్ అనుకు వచ్చాడు కాస్త శనగలు నేను ఈ అవలగా నా క్లాస్ లో కూర్చున్నాను అరే నీ పేరు నరేష్ అని చెప్పినావు మరి అవలగా అంటారు అవలగా నేనేడా నారా నువ్వే అన్నావు సార్ సర్లే ప్రదీప్ గారు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు అసలు ఏం మాట్లాడారండి మీరు సరే అండి నాకు టైం అవుతుంది కాలేజ్ కి బాయ్ బాయ్ ఆడియో బండి క్లాస్ రూమ్ తెచ్చుకుంది లోపల ఏం రా ఇంత త్వరగా వచ్చిన కాలేజ్ కి ఊడానికి వచ్చినా వచ్చిన అనుకుంటున్నావు ఎట్లా కనబడుతుండు చీపురు కూడా వాడం మేము డైరెక్ట్ హెయిర్ స్టైల్ పోరిలని వాడేదామని వచ్చిన ఎట్లుంది హెయిర్ స్టైల్ గుండ్రంగా ఉందిరా భలే అదే చార్మినార్లు ఉంటాయి చూ నాలుగు స్తంభాలు టక్క టక్క ఫైల్ వేస్తే ఫోర్ ఉంటాయి అలా ఉందిరా కాదు హెయిర్ స్టైల్ గుండ్రంగా ఉంటుంది కదా నీకుందిగా మంచిగున్నారా గుండ్రంగా పోరిలను వాడేయో దా కొత్త ఇష్టాలు ఎట్లుంది నీ మోకానికి పోరిలు ఏడ పడతారు కింద పడతారు పైన పడతారా సంకలాడతారు సంకలాడతారు క్లాస్ లో వచ్చిన ప్రతి వేసాడు మీ డైలాగులు డైలాగ్ లేకపోతే ఏమాలి బట్టలే ఎలా కూర్చీ లేదా కూసో వెరీ గుడ్ రా రాగానే లేడీస్ చేరిచ్చావు హెయిర్ స్టైల్ నచ్చిందంట ప్రపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైము మంచి ఫీల్ తో చెప్పు మంచి ఫీల్ తో చెప్పు ఫ్లాట్ అయిపోతుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ పందిలా ఉండవు నాకు ఐ లవ్ చెప్తున్నారా ఏదో పోనీ అని హెయిర్ స్టైల్ బాగుందని చెప్తే నాకే ఐ లవ్ చెప్తున్నారా బొక్కలు సూర సూర్ చేస్తా కొడతా ఫీల్ అవరా ఫీల్ అవరా అమ్మాయి తిట్టింది ఫీల్ అవ్వు కొట్టానుకో నల్లగా ఉన్న చెంప ఎర్రగా అవుతుంది జాగ్రత్త సిగ్గు లేదు నాకు ఐ లవ్ చెప్తారు నీ ఫేస్ ఎక్కడ నా కలర్ ఎక్కడ నీ కలర్ ఎక్కడ నువ్వు నేనే మాట్లాడగలవు కలర్ గురించి
బిడ్డ తొడకో నాకెట్నా నక్రాల ఇంకొకసారి అమ్మాయి ఐ లవ్ యూ అన్న అనుకో చీరేస్తా జాగ్రత్త చల్ చీరేస్తే జాకెట్ వేసుకో కాలేజ్ అయిపోయింది అవును వచ్చిన పని అయిపోయింది కదా రేపు ఎగ్జామ్ క్లాసులు తేడ పని ఉంది క్లాస్ లేదు క్లాస్ లో కూర్చోవాలి పోరీల పాట వచ్చారు పోవాలి ఎగ్జామ్ అయింది రేపు ఏం ఎగ్జామ్ బయో నైస్ సబ్జెక్ట్ ఇంటర్ లో మంచి సబ్జెక్ట్ అది సరే అన్న చదువుకుంటున్నా ఏమన్నా డౌట్స్ ఉంటాడు బి అరే ఇది వస్తలేదేమో నా సీరా ఏడా ఏ బి కాదు ఏడు ఉంది సి అందులో సి బుక్ లో సి అంటున్నారా సి అంటే ఆడు ఉంటది కదా గోవాలో అరే వీడికి నువ్వు కరెక్టేరా సరే అన్న ఇది వస్తలేదు అరే అన్నా ఇదేమన్నా ఏబిసిలు రాకుండా జుట్టు వచ్చిందేమన్నా తీక్కుంటే అదే వచ్చిందిరా ఇంకేం రాదు హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ యా మర్చిపోయి అసలు టాపిక్ అది కదా యా యా హెయిర్ ఫాల్ జుట్టు వచ్చింది ఇప్పుడు నేను వెంటనే డాక్టర్ దగ్గర పోకపోతే మొత్తం ఒక ఐదు నెలలకు తయారైతా డాక్టర్ అట్లా పిలవాలని చెప్పిండు ఎవరా చెప్పేది డాక్టర్ అట్లా పిలుస్తారా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బెల్ కొట్టాలి మే కమింగ్ సార్ అనాలి మా పక్కింట్లో ఉంటుంది పక్కింట్లో ఉంటారా డాక్టర్ డాక్టర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏయ్ 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 డాన్స్ ఆడతాం డాన్స్ ఆడనీకి వచ్చినా హెయిర్ ఫాల్ గురించి అడగనీకి వచ్చినా అడుగు అడుగు ఏంట్రా ఎందుకట్లా ఒరుతున్నావు నాకు హెయిర్ ఫాల్ వస్తుంది ఏం చూపి అయ్యే అవునా అవునా ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం డాక్టర్ రాగా ఏం చేస్తున్నావు నీకు హెయిర్ ఫాల్ కావాలా సొల్యూషనే కదా కావాలా ఎందుకు కొడుతున్నావు ఆగు డాక్టర్ ఏమై ఇదేం మిషన్ అయ్యే టెక్నాలజీ పెరిగింది బాయ్ నీకు సొల్యూషన్ కావాలా కదా అవునా ప్రదీప్ టెక్నాలజీ డెవలప్ అయింది మామూలుగా దాన్ని బట్టి చెక్ చేస్తే అక్కడ వెంట్రుకలు వచ్చేస్తాయి కొన్ని టెస్టులు రాస్తా కొన్ని టెస్టులు చేయించుకో సరేనా ఇదిగో అదే తెచ్చుకోండు ప్రిస్క్రిప్షన్ పోయి టెస్టులు రా చేపించుకొని దాజల్ది డాక్టర్ అదిగో రిపోర్ట్ అయ్యి నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావురా అందుకే త్వరగా ఊడిపోతుంది ఇది నువ్వు టెన్షన్ వల్ల నీ జుట్టు అంతా పోతుంది టెన్షన్ వల్ల అంట నువ్వు వేసే పాటలకు టెన్షన్ వల్ల అంట జుట్టు రాలిపోయేది ఆడి వల్ల నీకు సగం జుట్టు రాలిపోతుంది ఇగో నీకు మెడిసిన్స్ రాస్తా ఇది వాడాలా వాడకపోతే నీ బోర్డు గుండా అయిపోతుంది అర్థమైందా మళ్ళా పోయి కూర్చో జరిసే కొన్ని రోజులు ఓవర్ పిలిచినా రాకు అర్థమైందా ఇగో హలో అయ్యా వస్తున్నా సరే నాకు అర్జెంట్ కాల్ వచ్చింది వాడు అది లేకపోతే మళ్ళీ వచ్చినా అనుకో నేను ఇయ్యమాలి నీకు ట్రీట్మెంట్ రైట్ బాయ్ ప్రదీపనా జేబులో పెట్టుకుంటున్నా చిట్టి జేబులో పెట్టుకోవడం కదరా మెడికల్ షాప్ ఇస్తే టాబ్లెట్లు ఇస్తారు మెడికల్ షాప్ బంద్ ఇవ్వాల అది మందుల షాప్ వేరు మందుల షాప్ వేర్రా ఇప్పుడు ఈరోజు చర్చా కార్యక్రమం జరుగుతుంది సో మేధావులందరూ ముందుకు రండి చర్చా కార్యక్రమానికి సో అపర మేధావులు విచ్చేశారు మా చర్చా కార్యక్రమానికి చెప్పండి సార్ ఇవాళ ఏ టాపిక్ గురించి కొట్లాడుకుంటున్నాము హాయ్ ప్రదీప్ హాయ్ దిస్ ఇస్ ప్రవళిక నైస్ టాపిక్ టాపిక్ ఏంటంటే సొంత వాళ్ళు వాళ్ళ పని చేసుకోవడము వేరే వాళ్ళ మీద ఆధారపడడం ఓకే ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే కేటగిరీ ఒకటి వేరే వాళ్ళ హెల్ప్ తో జరిగే పనులు ఒకటి ఓకే రైట్ మీరు ఏ టీము మేము సొంతం సొంతంగా భయ సొంతంగా నీ ఆన్సర్ చెప్పు ఫస్ట్ నేను చెప్తాను ఏముంది ప్రదీప్ పొద్దున నైట్ ఎంత లేట్ అయినా కానీ మార్నింగ్ 5 o'clock లేచి ఇంట్లో పని చేసుకోవడంలో మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అమ్మాయి మీద ఒట్టి 5 లేవుస్తాను నువ్వు 5 అనుకుంటున్నావు ఇంచుమించుగా 10 అనుకో అది 5 అనుకుందాం ఓకే 5 లేచి ఇంట్లో పని చేసుకోవడం అంటే మాకు చాలా ఇష్టము ఏమేం పనులు ఇంట్లో పనులు అంటే ఇల్లు ఊకడము వాకిలు ఊకడము కల్లాపు చల్లడం ముగ్గులు వేయడము గిన్నెలు నీకే చెప్తున్నా అబద్ధాలు ఓకే ఇవి చేయడం వల్ల కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అవును హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటది ఇంటి పనులు కూడా సగం అవుతాయి ఇంటి పనులు మొత్తం అన్ని అయిపోతాయి అయిపోతాయి ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటది
మేము వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మాది మేము చేసుకున్నాము. సొంతంగా చేసుకుంటాం. సొంతంగా చేసుకుంటాం. ఎవరైనా వచ్చి చేస్తా అన్నా కూడా మేము ఒప్పుకోము, మేమే చేసుకుంటాము. మీరే చేస్తూ ఉంటారు అన్ని పని చేసుకొని. నేను కూడా అంతేమ్మా, నేను సొంతంగా నా పనులు నేను చేసిన, నా బ్రష్ నేను చేసుకోవడం, ఇలా నా స్నానం నేను చేయడం, అన్ని నేను నా ప్రతి ఎవరు హెల్ప్ నేను ఉన్నది సొంతంగా చేసిన, ఎవరు హెల్ప్ తీసుకోను. మరి వీళ్ళు ఏమంటారు విందాం. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ యామిని. హాయ్ యామిని. నేనైతే ఈవినింగ్ జాబ్ చేస్తాను. జాబ్ నుంచి లేట్గా వచ్చి రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఇంట్లో పని మంచి పెట్టుకుంటూ అన్ని పని మంచి చేస్తుంది నాకు. అవును. జాబ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఫోన్ పట్టుకోవడం, ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవడం ఇదే సరిపోతుంది. అదే చాలా కష్టమైన పనులు అవి. అందుకే నేను పని మనిషిని పెట్టించుకుని పొద్దున్న లేచేసరికి కూడా తనే తీసుకుని వస్తుంది అన్ని. అంటే పాపం వర్క్ చేస్తున్నావు కాబట్టి, కొంచెం బిజీ ఉంటావు కాబట్టి వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నావు, తప్పే ఉంది దాంట్లో. నేను ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉంటాను. అలా అనకూడదమ్మా, నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు అంతే. అది అలా కవర్ చేయాలి. ఐఎమ్ హారిక. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తిండిపోతుంది, సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా నేను వండుకుని ఉంటా. నేను తినాలంటే నాకు చాలా ఇష్టం. నేను వండుకుని ఉంటా ఉప్పు కారం ఏది తక్కువైనా సరే తింటా, ఎందుకంటే నేను వండుకున్నా కాబట్టి తింటా. అవును. ఎవడు పేరు పెట్టాడు? అదే ఎక్కడో బయట ఫుడ్ ఆన్లైన్ లో అది చేస్తే. మీరే వండుకుని మీరే తింటారు? ఏం వండుతుంటామ్మా? అన్ని వంటలు. చికెన్, మటన్, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్. సరే, పులిహోర ఎలా వండుతారు చెప్పు. ఫస్ట్ రైస్ వండుతారు, అందులో కావాల్సిన అన్ని ఐటమ్స్, ఉప్పు కారం, ఉప్పు కాదు పచ్చిమిర్చి చేస్తారు కదా, వైట్ రైస్ వండుకుని పచ్చిమిర్చి చేయాలి. ఓకే. తర్వాత అందులో కావాల్సిన పప్పులు, కొంచెం పెరుగు వేసి కలపాలి. పెరుగు వేయరు, నిమ్మకాయ. వైట్ రైస్, మిరపకాయ, నిమ్మకాయ వేయాలి. ఓకే. పోసు పెట్టాలి అందులో. పోసు కాదమ్మా, పోపు. పోపు బాగుండుతున్నారు మీరు అసలు, ఇంత తెలిసిపోతుంది అసలు. మీ వంట మీరే తినాలమ్మా, వేరే వాళ్ళని ఎందుకు వద్దంటున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వేరే వాడు కూడా ముట్టుకోలేడు వీటిని. అదే బయట ఆన్లైన్ ఆన్లైన్లో చేసి అది అది ఆడ ఎట్లా ఎక్కడెక్కడో చేతులు పెడతాడు, మళ్ళీ అందులోనే పెడతాడు చెమట అది ఇది అందులో ఆడి గల్లీ. ఒక్కసారి నువ్వు చేసిన పులిహోర పెట్టు. మీ ఏరియాలో కూడా సిస్టమ్లో కూడా చూపిదా అది, సార్ దిస్ ఏరియా, నో 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 నాటుకోయి. అదంతా కలిసి అదే మనం వండుకొని తింటే ఫ్రెష్గా ఉంటుంది, మనకు నచ్చినట్టు వండుకుంటుంది. చాలా బాగుంటుంది, ఇంత ఫ్రెష్. వైట్ రైస్, నిమ్మకాయ విత్ మిరపకాయ, అదే పులిహోర. అంతకంటే ఫ్రెష్ ఏముంటది? ఏంటి మేడం గారు, కిచెన్ ఎటు సైడ్ ఉందో కూడా తెలియదు, మళ్ళీ వెళ్ళి కూరగాయలు ఎలా ఉంటాయో తెలియదు, మళ్ళీ అవి పుచ్చిపోయినాయో మంచిగా ఉన్నాయో చూసుకొని కట్ చేసుకొని ఏమేమి వండాలో కూడా తెలియదు. అదే ఆన్లైన్ జొమాటో అయితే మనం నచ్చిన డిష్ సెలెక్ట్ చేసుకొని 2 మినిట్స్లో ఆర్డర్ చేసుకొని 5 మినిట్స్లోపు ఇంటికి వస్తే 10 మినిట్స్లో తిని మంచిగా కూర్చోవచ్చు. అదే బయటికి వెళ్ళాలి, కూరగాయలు తేవాలి, ఇవన్నీ అవసరం. మంచి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళని బతకనియాలి. అన్ని దొరుకుతాయి ఆన్లైన్ లో, అన్ని మొత్తం అన్ని మొత్తం టీ కాఫీ అన్ని మీరు ఆర్డర్ చేసుకుంటారా? అవి కూడా మంచి నీళ్లు అన్ని బెస్ట్. మనమే నవలాలా వాళ్ళు వచ్చి అంటారు అద్దా. అది నవలాలా మనం, అంటే మన టెక్నాలజీలో అబ్బా అది ట్రిప్స్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఈసారి మనం చేద్దాం, అది ట్రై చేద్దామా. నాసినో నాసినో ఏం లేదు భయ్యా, ఇడ్లీ నోట్లో పెడితే అడొచ్చి కింద దబడాలా అంటుంటాడు. నేను ఒకరి మీద ఆధారపడి బతకనానా. నేను నేను మా కాలేజీలో పెద్ద డాబర్ అన్న, మా కాలేజీకే టాపర్. నేను డాబరా? డాబరా టాపర్? టాపరా బ్రో, నేను కూడా మా స్కూల్ టాపర్, మేడం మీదే ఉండేవాడి. ఎప్పుడు టాపర్ కావడానికి ఒక కారణం ఉందన్నా చెప్తా, అంటే వింటా అంటే చెప్తా. భలేవాడు వేరే, నాకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ, చదువుకు సంబంధించి చాలా ఇష్టం నాకు. సరే చెప్తా ఈయన. అమ్మాయి కూడా ఎగ్జామ్స్ 2 మంత్స్ ఉన్నప్పుడు, 2 మంత్స్ ఉందన్నప్పుడు ఇక మాకు స్టార్ట్ అవుతుంది. ఇక ఏంటది చదువుకోవడం? మాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. చదువుకునే టైంలో ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇక ఆ రూమ్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటాను. అండ్ మా ఫ్రెండ్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో అని గేమ్స్ అని మూవీస్ అని బయటకు వెళ్దాం రా అని, ఎక్కడ దెబ్బకు తింటారా అని ఆ మొబైల్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి చదువుకుంటానన్నా. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్తున్నావు మీ ఫ్రెండ్స్ చూసి కింద పడి నవ్వుతుంటారు కదా. అలా 2 మంత్స్ వరకు ఇక చదువుకుంటూనే ఉంటా.
అండ్ ఎగ్జామ్ ఎగ్జామ్ రేపనంగా ఎగ్జామ్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి అది చదివిందంతా ఇక్కడ మర్చిపోతానేమో అని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక గంట వరకు ఆ క్లాస్ అంతా సైలెంట్గానే ఉంటుంది. తర్వాత ఇక వెనకల నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు గోకుతుంటారు, అవును ఇంత చూపించు అని. మళ్ళీ చదువుకున్న వాళ్ళందరికి ఎప్పుడు డిస్టర్బెన్స్ రా, వాళ్ళు చదువుకోరు కదా అసలు. అయితే నేను అప్పుడు నా డైలాగ్ ఏంటంటే నాకు ఇలా డిస్టర్బ్ చేస్తారని వెళ్ళేవాడి కదా, నా అంత అయిపోయినాక నేను చూపిస్తా మీరు వెయిట్ చేయండి అని చెప్తా. తర్వాత అయిపోయే మూమెంట్ లో ఒక 10 మినిట్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ అంతా రాసుకొని నా దారిని వెళ్ళిపోతా అంటే వాళ్ళు గోకినంత మాత్రం నేను చెప్పడానికి ఏమన్నా అదే అన్నా నేను. అరే అలా చేసేయండి రా, మనం బారాస్తాం కాబట్టి రెండు రాసి ఒక పేపర్ అడిగిచ్చేయాలి. అదే అన్న, వాడు దానికి చిల్లు పెట్టి దారం దొరికి అడిగట్టించేస్తాడు. టాపర్స్ కష్టాలు నాకు తెలుసురా. వెరీ గుడ్, అందుకే మీరు ఎప్పుడన్నా సొంతంగా చదువుకొని టాపర్ కొట్టారా? సొంతంగా అంటే యా చదివాను నేను. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ కాదు, థర్డ్ క్లాస్ ఏందన్నా? థర్డ్ క్లాస్ లో కష్టపడిన ఓన్గా చదివాను అనమాట. అంటే మేడం నీ పేరేంటి, మీ ఇదేంటి, మీ డాడీ పేరేంటి, ఇవన్నీ చెప్పమన్నారు, చూడకుండా చెప్పాలన్న చూడ ప్రిపేర్ అయ్యి చెప్పా. థర్డ్ క్లాస్ లో అవి మొత్తం అందరి ముందు చెప్పారా, మై నేమ్ ఈజ్ ఏం ప్రదీప్ అని చెప్పా. మిగతా క్లాస్ లో మర్చిపోయినారు. మిగతా క్లాస్ ఏంటి, నేను కూడా టాపర్ కదా, ఇంటర్ చదువుదాం అనుకున్నాను, 10th పాస్ అవ్వాలన్నారు. సరే తర్వాత చేద్దాం దాంట్లో ఏముందని. నిజంగా బాగా చదువుతారు, ఎగ్జామ్లు అందరు డిస్టర్బ్ చేస్తున్నారా, నాకు కూడా డిస్టర్బ్ చేస్తారని వెళ్ళడం మానేసాను. వెరీ గుడ్ అన్న, సూపర్. చాలా ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీస్ ఉన్నాయి ఇందులో. సో అలాంటి టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవరు వస్తున్నారు ముందుకి? ఓ రండి రండి, కమాన్. హలో, హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుచిత్ర. హాయ్ సుచిత్ర. ఈ రోజు స్కిట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ప్రాసెస్ రియాలిటీ అన్నమాట. అయితే గర్ల్స్ ఏ విధంగా చాలా తర్వాత ఇంటికి వస్తే కొన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఎక్కడి నుంచి వస్తే? హాస్టల్స్ నుంచి. చాలా ఇయర్స్ ఇట్లా ఉండి వస్తారు కదా, అప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, కానీ రియాలిటీ అట్లా ఉండదు కదా. సో హాస్టల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, రియాలిటీ ఎలా ఉంటది? వెరీ గుడ్, ఓకే. ఇప్పుడు నువ్వు వస్తున్నావు హాస్టల్ నుంచి? లేదు ప్రదీప్, ఇది ఏంటనుకుంటున్నావు, నా ఇల్లు, నా ఇంటికి, ఈ ఇంటికి వైఫ్ నేనే. నీకు ఎన్నాళ్ళైంది పెళ్ళి? 5 ఇయర్స్. 5 ఇయర్స్? అవును. వావ్, నైస్. మా హస్బెండ్ దుబాయ్ లో ఉంటాడు, దుబాయ్ లో ఉండి వంటలు కాస్తూ ఉంటాడు అన్నమాట అనుకున్నాను. వంటలు కాసి నెలకి 2 లక్షలు పంపిస్తాడు. ఆయన చూడు, అక్కడో ఇల్లు గడపాలి, ఇక్కడో ఇల్లు గడపాలి, బామ్మో. అక్కడ ఏముంటది, ఇక్కడే ఉంటది ఇల్లు. అదే మా, అక్కడ ఆయన కూడా ఒక ఇంట్లో ఉండాలిగా, ఉండాలంటే ఇల్లు అంటున్నా. ఆయన ఇద్దరు మాట్లాడిన టైం నాకు లేదు, కానీ వస్తుంది టైం అయింది. సీరియల్ చూస్తూ వంట చేయాలి ఫస్ట్ ఆఫ్. అమ్మో చాలా కష్టమైన పని అది. మమ్మీ ఇరవై ఏళ్ళు వచ్చాయి, ఇంకా మమ్మీ అంట మమ్మీ. హలో, మీకు పెళ్ళి 5 ఏళ్ళు అయితే 20 ఏళ్ళ కూతురు ఎలా? మీ పెళ్ళి 5 ఏళ్ళైందా? మీ ఆయన దుబాయ్ లో ఉన్నాడా? మీకు 20 ఏళ్ళ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో, నీకు 20 ఏళ్ళని చెప్పానా? 5 ఏళ్ళని చెప్పాను కదా, 20 ఏళ్ళు బై మిస్టేక్ లో చెప్పాను. 5 ఏళ్ళ క్రితం పెళ్ళి అయింది, మీకు 20 ఏళ్ళ బిడ్డ ఉంది అంతే. లేదు, 20 ఏళ్ళే అవుతుంది, ఫ్లో లో వచ్చేసింది. అలా అన్ని నమ్ముతావా ప్రదీప్? 20 ఏళ్ళ కూతురే ఉంది. ఏ నువ్వేంట 20 ఏళ్ళు వచ్చినా మమ్మీ అంట మమ్మీ? అది కాదు మమ్మీ. నువ్వేమన్నా? అది కాదు మమ్మీ, నేను చెప్పేది విను. ఈ రోజు చెల్లి హాస్టల్ నుంచి వస్తుంది. అయ్యో ప్రదీప్, నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు చిన్న కూతురు ఉంది తెలుసా, కూతురు. తన ఏజ్ 10 ఇయర్స్. మీకు 5 ఏళ్ళ క్రితం మ్యారేజ్ అయ్యింది. 20 ఏళ్ళు అని చెప్పాను కదా, ఫ్లో లో వచ్చింది. అయితే నాకు చిన్న కూతురు ఎక్కడ ఉంటది తెలుసా? అమెరికాలో హాస్టల్ లో ఉండి చదువుకుంటా. తను అమెరికాలో ఉంటుందంటేనే హాస్టల్ లో ఉన్నట్టు. అయ్యో, ఇక్కడే ఉంటావేంటి, తొందరగా వెళ్ళి తీసుకురా ఫోన్ చేయి. ఎక్కడి వరకు వచ్చిందా ఫస్ట్? ఏ ఆపు ఆపు, ఫస్ట్ వెళ్ళు, మన ఆడి కార్డు ఉందిగా, ఆ కార్ లో వెళ్ళి తీసుకురా. ఆడి కార్లు ఈడి కార్లు వెళ్ళవెందుకు, మీ కార్లో వెళ్ళమను. కార్ ఎక్కడ ఉందమ్మా? అయ్యో, నీ కళ్ళు కనిపించవా, ఎదురుగా పెట్టుకొని కార్ ఎక్కడ ఉందా?
డ్రైవింగ్ సీట్ లో కూర్చో, సీట్ బెల్ట్ పెట్టుకో, బండి స్టార్ట్ చేయి, ఇంజన్ స్టార్ట్ చేయి. చెల్లిని తొందరగా తీసుకురా. సీట్ బెల్ట్ పెట్టుకురామా, స్టీరింగ్ పట్టుకో, ఇంజన్ స్టార్ట్ చేయి. చూడు బండి వెళ్ళిపోద్ది చూడు. యూటర్ నిపేస్తుందిరా మొత్తం. వచ్చింది వచ్చింది, హాస్టల్ వచ్చింది, బండాపు. ఏ మెల్ల మెల్ల కళ్ళు తిరుగుతాయి. బండి ఎక్కడో పార్క్ చేసి పరిగెత్తుకుంటే వెళ్తుంది. అయ్యో బేబీ బంగారం చల్లుతుంది తిమికారం. బేబీ మమ్మీ ఎలా ఉన్నావు? బాగున్నాను మమ్మీ. ఏంటి ఇలా చిక్కిపోయావు? ప్రదీప్ చెప్పడం మర్చిపోయాను, ఇది బందర్ రడ్లా ఉండేది చూడు, కందిపప్పులా అయిపోయింది. వావ్, ఎంత అంత అందంగా ఉందో చూడు. అస్సలు నీ పోలికి రాలే, మొత్తం దుబాయ్ పోలికలే. ఏంటి నాన్న, హాస్టల్ ఫుడ్ పెట్టట్లేరా? అయ్యో పర్లేదులే, హాలిడేస్ వచ్చావు కదా, 10 డేస్ ఉంటావుగా, మళ్ళీ బందర్ రట్లా చేస్తాను సరేనా? నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, నేను నీకు వంట నీకు ఇష్టమైన నాన్ వెజ్ వండి పెడతాను సరేనా? వెళ్ళు. నువ్వు పాట వచ్చినప్పుడల్లా డాన్స్ చేయకూడదు, నువ్వు వంట చేయాలి. ప్రదీప్ నా కూతురు వచ్చింది కదా, నేను ఏం వంట చేయను? నాన్ వెజ్ అంటే ఇష్టము. నాన్ వెజ్ అంటే ఇష్టమా? అవును. సరే ఎలకల బిర్యానీ వేసేయండి, ఎలకల బిర్యానీ వేసేయండి. వద్దు, చికెన్ మటన్ ఫిష్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటివి అయితే ఓకే. సరే కానీ డబ్బులు ఇస్తాను, వెళ్ళి తీసుకురా. నేనా? సరేలే, నువ్వెందుకు తెస్తావులే నాకు తెలుసు, పక్కింట్లో ఉంటున్నావు మాత్రం హెల్ప్ చేయనా ఏంటి? అసలే మీ ఆయన దుబాయ్ లో ఉంటాడు. నేను నా కూతురు పెద్ద కూతురు ఉంది కదా, దానికి చెప్తానులే. అవును, కార్ వేసుకుని వెళ్తుంది ఆవిడైతే. ఒసే శివాని. ఏంటి శివాని? ఏంటి మమ్మీ తొందరగా రా. ఏంటి ఏంటి అంటే నిమ్మలంగా అడుతావేంటి? చెల్లి వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చినప్పుడు దానికి నాన్ వెజ్ అంటే ఇష్టం అవునా కాదా? అవును. మరి అవునంటావేంటి, వెళ్ళి తీసుకురా. ఏం తీసుకురావాలి? చికెన్ మటన్ ఫిష్. డబ్బులు ఇదిగో, ఆడికాలో వెళ్ళి వితిన్ 5 మినిట్స్ రావాలి. మళ్ళీ ఆడికారులు వెళ్తారు, అందుకే చెప్పాను నేను తెస్తా అంటే ఒప్పుకోలేదు. ఇదిగో చికెన్. వావ్. ఇగో నేను ప్రిపేర్ సరికి చెల్లి ఏం చేస్తుందో ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకో సరేనా? ఓకే, నేను చికెన్. శ్రావ్యా. ఇగో పిల్ల వెనకాల ఉంది. శ్రావ్యా అక్క చెప్పు. ఏంటక్క? ఏంటో నువ్వు ఇంత పక్కగా అయిపోయావు. ఏం చెప్పావంటావు అక్క, నీ మీద బెంగతో ఎలా అయిపోయాను? ఫ్యామిలీ ఫ్యామిలీ పెర్ఫార్మెన్స్. అయ్యో అక్క, నేను మర్చిపోయాను, అది హాస్టల్లో బట్టలు పిండడం మర్చిపోయాను. అవునా? ఇంత పెద్ద అక్క ఉండగా నువ్వు నీ అక్క చచ్చింది అనుకున్నావు? అమెరికా నుంచి బట్టలతో కూడా తెచ్చేసుకున్నావు మీ అక్క పిండుతుందని. మా తల్లే మంచి చెల్లి. నేనున్నా కదా, బట్టలు తీసుకురా పిండుతా. నువ్వేం చేస్తున్నావమ్మా? చికెన్. బా, చికెన్ చేస్తున్నా. స్మెల్ ఎలా ఉంది? చాలా బాగుంది. స్మెల్ వస్తుందా? వాడి అడి తిరిగి కూర్చుని తిన్నాడు పుచ్చకాయ. రే నాన్న, పిల్లలు భయపడతారు. స్మెల్ ఎలా వస్తుంది చికెన్? నాకైతే పుచ్చకాయ స్మెల్ వస్తుంది. ఏ శ్రావ్యా. చెప్పమ్మా. తింటావా తినడా, నీకోసం నేను ఏం చేశానో తెలుసా? ఏం చేసావమ్మా? చికెన్ మటన్ ఫిష్. చికెన్ 65, మటన్ 65. ఇవి ఇంత చేసా అనుకుంటున్నావా? నీకు ఒకటి తెలుసా? ఏంటి? గులాబ్ జామ్ చేశాను. చూసావా ప్రదీప్, అమ్మా నా కోసం చికెన్ చేసిందంట, మటన్ చేసిందంట. వదిలే, లాస్ట్ లో గులగుల జామ్. వాట్ ఇస్ దాట్? గులాబ్ జామ్. గులాబ్ జామ్ స్వీట్ అంటే మై ఫేవరెట్. నాకు స్వీట్ అంటే ఇష్టం. ఇష్టమా? నాకు కూడా. సరేనా, తిన్నాను తిన. బంగారం బంగారం చల్లుతుంది తిమికారం.
నువ్వు దగ్గర నుంచి కిట్టు చూడడం వల్ల దడుచుకుంటున్నావు. దూరం నుంచి చూడు స్కిట్. ఓకేనా? స్కిట్ చూసేటప్పుడు నవ్వాడు ప్రదీప్. అది కాదు, స్టార్ట్ చేసాడు దూరం నుంచి. ఇక్కడ దగ్గర నుంచి ప్రేమ వెన్నెల అనగానే దడుచుకున్నాడు. స్కిట్ అయిపోగానే వద్దుగానా? ఇలా ఉంటది ఎక్స్పెక్టేషన్స్. రియాలిటీ చూద్దాం ఇప్పుడు. ఓకే, సీరియల్ చూడాలి ప్రదీప్. ఆ చూడమ్మా, హీరో వచ్చాడు. అరే 20 ఇయర్స్ ఇండస్ట్రీ మమ్మీ. ఏంటమ్మా? ఏంటేంటి ఎక్కుతున్నావు? ఏంటి ఎప్పు? ఏంది అది? కాదమ్మా, ఈరోజు చెల్లొస్తాంది కదా. అయితే ఏంటి ఏంటి చెల్లొస్తుందమ్మా? ఫస్ట్ తీసుకురాపోదాన్ని వెళ్ళి. అదేంటమ్మా, చాలా రోజుల తర్వాత వస్తుంది ఇంటికి. తీసుకొస్తావా? ఏం అవసరం లే, ఇలా రిక్షా మీద ఇలా వస్తాదిలే. మమ్మీ ఏ అన్నం లేదు ఈరోజు, వెళ్ళు రేపరా. నేను నీ కూతుర్ని. ఏ సీరియల్ అని అడుగు. నువ్వు నా కూతురువా? నేను కూతున్నా కాంటే డాడీకి ఫోన్ చేసి అడుగు. కష్టం అమ్మా, ఆయన దుబాయ్ లో ఉన్నాడు. నువ్వు ఈ టైంలో ఫోన్ చేస్తే ఆ కూతురే 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 అంటాడు. నేను కూతుర్ని సరిగ్గా చూడంటే జీలకర్ర లాగా ఉండేదాన్ని పంది పిల్లలాగా అయిపోయావేంటి? నేను పంది పిల్ల అయితే నువ్వు పంది తల్లివి. పంది తల్లి అంటావా? నిన్ను ఇలా కాదు కానీ అసలు నువ్వు హాస్టల్కి వెళ్ళాక ఏమనుకుంటున్నావే? పంది పంది పిల్ల పంది పిల్ల అంటావా? సో మీ ముందుకి ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ తీసుకొస్తున్నాను నేను. స్వీట్ ఎంతమందికి ఇష్టం? అందులోంచి హల్వా ఎంతమందికి ఇష్టం? ఎస్, ఆ ఆరుగురు ముందుకు రండి. హాయ్, రావాలి రావాలి రావాలి. మీకోసం లాస్ట్ ఇయర్ కొన్న హల్వా దానా. హాయ్. హాయ్ భయ్యా. మీ పేరు? మనోజ్. ఇష్టమా మీకు హల్వా? చాలా ఇష్టం. హల్వా ఎలా చేస్తారు? చేతో చేతో. మళ్ళీ ఆలోచించి చెప్పు. తిని చెప్తా సార్. నాలుగు మీద పెడితే అది అలాగే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పు. హాయ్. చెప్పండి మనోజ్, హల్వా గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? కరిగిపోతారు అది, తొందర చెప్పు. అసలు హల్వా ఎలా తయారు చేస్తారంటే, అసలు హల్వాని తయారు చేయడం కనిపెట్టింది అంటే మా తాతయ్య. ఆహా, మీ తాత పేరేంటి? హల్వా రాజు. ఓకే. అసలు మా తాత ఏం పనిపాట లేకుండా ఊర్లో పడి తిరిగేవాడు. మొత్తం తాత పాలకి వచ్చింది నీకు. దాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఈ హౌలేగాడు ఊకే రోడ్డపాటి తిరుగుతున్నాడు అనేవారు. దాన్ని చూసి మా తాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, అది సరిగా క్లిక్ అవ్వలేదు. దాన్ని చూసి ఈ హౌలేగాడు ఎప్పుడు ఇంతే అని అన్నాడు. ఎప్పుడైనా ఎవరినైనా హౌలే అని తిరితే ఫీల్ అవుతారు, కానీ మా తాత దాన్ని చూసి సంతోషపడ్డాడు బాగా. ఇలా హౌలే మీద ఏదైనా కొత్త తయారు చేద్దాం ఒక స్వీట్ తయారు చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ హౌలేగాడు ఏదో స్వీట్ తయారు చేశాడన్నాడు. అప్పటికి మా తాత హల్వా అని పేరు పెట్టలేదు. తర్వాత దాన్ని హౌలే స్వీట్ అనే స్వీట్ని అటు ఇటు మార్చి హల్వాగా తయారు చేశాడు. అరే, నిజంగా హల్వా పేరు పెట్టినాడు కూడా ఈ కథ నిజం అనుకుంటాడు తెలుసా? నిజంగా వాళ్ళ తాతగారి పేరు హల్వాయ అనుకుంటాడు. పేరు అడిగా నేను చెప్పిన. మేడం గారు. హే మిస్టర్ హ్యాన్సమ్. హాయ్. తినమ్మా. చెప్పమ్మా హల్వా గురించి చెప్పు. హల్వా ఇలారా ఇలారా. ఇప్పుడు హల్వా ఒక మంచి అనుభూతి అన్నాన్రా. హల్వా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అలాగే ఎవరైనా బాధలో ఉన్నారని చెప్తే నా మనసు కరిగిపోతుంది. భార్య భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు, భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగినప్పుడు భార్య అలిగితే భర్త హల్వా తీసుకెళ్లి ప్రేమగా తినిపిస్తే భార్య కోపం తగ్గిపోతుంది. పొండి అంటారా? భార్యకి నగలు కూడా కొనడం అక్కర్లేదు. భర్త ఇంటికి వచ్చేటప్పుడు 5 రూపాయల హల్వా తీసుకొచ్చి తినిపిస్తే తను ఎంతో సంతోషపడుతుంది.
ప్రదీప్, నీకు పెళ్ళైన తర్వాత కూడా మీ భార్యకి నువ్వేం ఇవ్వకు, హల్వా ఇచ్చే చాలు. నేను జీవితాన్ని గుండెలు పట్టుకొని చూసుకుంటాను. అయితే నేను రెండు ప్యాకెట్లు కొనాలి అయితే. ఎందుకు అంటే నాకు రెండు సుళ్ళు. ఇంతమంది ఖాళీ ఉన్నారు, ఎవరైనా ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఖాళీగా ఉన్నారని చేసుకోకూడదమ్మా. ఎందుకు? మనం ఖాళీగా మిగిలిపోతాం. అవసీ, థ్యాంక్ యూ, వెరీ వెల్. హల్వా ఇది ఉందా? అలా కాదమ్మ, రెండు ముక్కలు చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్క్ చేయి తొందర. ఫాస్ట్, 5, 4, 3, 2 చూసి లవ్ లేదు, లేదా రెండు దినాల్సి వస్తుంది. 5, 4 మొత్తం లవ్ లేదు, లవ్ లవ్. ఈ బుక్లో పెట్టి, ఈ బుక్లో పెట్టి ఆన్సర్ చెప్పాలి తొందరగా. ఫాస్ట్ ఫాస్ట్. తిని 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 ఏం కాదు, అందరు తిన్నారు కదా. పోతానే లేదా, ఎవడు పోమన్నాడు? గేమ్ ప్రకారం అటు ఇటు సగం సగం దాచుకుని ఆన్సర్ చెప్పాలి. జాగ్రత్త, మెల్ల మెల్ల మెల్ల. చెప్పమ్మా ఆన్సర్ చెప్పు. ఈ మధ్య అక్క పెళ్లి చేసినాము, చాలా ఖర్చు పెట్టినాం హల్వా కోసమే. వెయ్యి వెయ్యి రకాల ఉంటే వేపిస్తే అందరం మంచిగా తిన్నారు, కానీ ఒక్కడు మాత్రం మస్తు గొడవ వేసిండు హల్వా పెట్టలేమని. వాళ్ళ కోసం మళ్ళీ 1,000,000 రూపాయలు పెట్టి హల్వా తెప్పిస్తే వాళ్ళు గట్టి ఉందని మళ్ళీ గొడవ మొదలు పెట్టిండు. ఎంత ఎంత గొడవ అంటే అంత గొడవ చేసిండు దానికోసం, హల్వా కోసం గట్టి ఉందని చాలా గొడవ చేసిండు. నాకైతే చిరాకు దొబ్బి వాడి చిత్తుగా పాతే సచ్చినట్టు వాడు అల్లునే తిన్నాడు. మళ్ళీ నా పేరు బాలరాజ్. బాలరాజ్ 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 దాన్ని హల్వాని ముక్కలు చేయకుండా డైరెక్ట్ హల్వాని సెంటర్లో పెట్టు. హాయ్, అలాండి బాలరాజ్. అలాగ ఆన్సర్ చెప్పు హల్వా గురించి. నువ్వు ఆన్సర్ చెప్పాయి, నీకెందుకే దీని గురించి నువ్వు ఆన్సర్ చెప్పు. భయా, నాకు డౌట్ భయా. మా కాలేజీలో ఒక సినిమా సారు ఒక క్వశ్చన్ అడిగిను. సమోసాలు అమ్ముతున్నారు క్యాంటీన్లో. మా కాలేజీలో ఒక క్వశ్చన్ అడిగాడు మా సారు, దానికి నా ఆన్సర్ చెప్పలే. అయితే నేను సార్ ఏమన్నాడు, కూర్చోరా హల్వా అన్నాడు. అదే మా క్లాస్లో ఏమన్నాడు సారు, ఒక అమ్మాయి వచ్చి తను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ఎలా పిలవాలి అని అన్నది. నేను అన్నయ్య అని పిలవమన్నాను. అయితే తన మంది చెప్పుకోరా హల్వా అన్నారు. అందరూ అలాగే పిలుస్తున్నారు. అందరూ అలాగే పిలుస్తున్నారు. రాత్రంతా ఆలోచించాము, ఎంత కూర్చునేసినా రాలేదు. అసలు హల్వా అని తెలియదు భయ్యా, అర్థం కావట్లేదు. ఏమో హల్వా నాకు కూడా తెలీదు. అదే హల్వా అంటే అర్థం కావట్లేదు, రాత్రంతా జుట్టు పెట్టుకున్నాను. జుట్టు అంతా పెంగి అర్థం కావట్లేదు. అదే ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా వదిలేసి పనికిరాని విషయాలు మీద డౌట్ వస్తుంది చూడు, వాళ్ళని హల్వా అంటారు. థ్యాంక్ యూ. ఇవి రెండు హాఫ్ ఆఫ్ చేసి లెఫ్ట్ రైట్ పెట్టుమా, తినకు. ఇది ఇది ఇచ్చాడు. హల్వాన్ చూస్తే ఏమనిపిస్తుంటారు? హల్వాన్ చూసి ఏమనిపిస్తుంటదా? స్వీట్ అనిపిస్తుంటుంది. ఏమిటో నాకు మాత్రం గుట్టుకుని మింగాలనిపిస్తుంది. ఎవడి గుడుకుని మింగాలనిపిస్తుంది? గుడుకుని మింగాలనిపిస్తుందా? చిట్టి చిలకమ్మ. నాకు మాత్రం గుటుక్కుని మింగాలనిపిస్తుంది. సనత్ నగర్, నాకు హల్వా అంటే చాలా ఇష్టం. ఓకే, ఎందుకు? ఆ వేడి వేడి హల్వా మెత్తగా వేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే సూపర్. నేను ఇంతకంటే ఎక్కువ కష్టపెట్టలేను అమ్మా, మా అంకుల్ని పిలు. హల్వా, దీన్ని నా జీవితంలో మర్చిపోలేను భయ్యా. ఆగాల, పైకెత్తు, తల పైకెత్తు. దాని సర్ద కాదు, జరగదు అటు ఇటు. తొందరగా ఆన్సర్ చెప్పు, లేకపోతే గొంతు కట్టం పడింది. అరే నిన్నేం అడగనరా హల్వా గురించి, ఓ మంచి పాట పాడి వెళ్ళిపో.
ప్రతి నిమిషం ఆయం సూపర్ రా, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.